డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు, విద్యార్థులు, అధికారులు, ఉపాధ్యాయులతో మధ్యాహ్న భోజన మెనూపై చర్చించేందుకు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలోని మెనూను తయారు చేయాలని, ఆ మేరకు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుపై అభిప్రాయాలు సేకరించి నివేదిక పంపాలన్నారు. What food we eat in Konaseema is something different from what we eat in Chicago, what we eat in Rayalaseema or some other places. So, manaki is on the mana taste habits vary avutayi, cultural habits vary avutayi. So, a uniform menu anedi throughout the state implement cheyadam valla many of the places lo madhyana prithe mana pillalu pettunnam, there is a feedback that vallu entertain cheyaledu, they are not liking it anedi. సో దాన్ని సర్కమెంట్ చేయడానికి గవర్నమెంట్ హెస్ గివెన్ అస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ దిస్ ఎ బేసిక్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్. మనకి మన లోకల్లో ఉండే అవైలబుల్ ఉండే వెజిటబుల్స్ కావచ్చు, పప్పులు కావచ్చు, వాట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, ఏమైతే మనం చేసుకోవచ్చో దాన్ని యాజ్ పర్ ద న్యూట్రిషన్ గైడ్ లైన్స్ ప్రకారం వెరిఫై చేసుకొని మనం దీంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఈ ఎక్సర్సైజ్ చేయడానికి ఎవరెవరైతే ఇంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. సో మీరు యూ హ్యావ్ టు డిస్కస్ థ్రెడ్ వేర్. సో ఈచ్ ఫర్ ఎగ్జాంపుల్ మండే మెనూ ఏముంటుంది, ఫర్ పొంగల్ ఒకటి, ఆయిల్ ఎగ్, వెజిటబుల్ క్లాత్, ఎగ్ రేజ్. సో దిస్ ఈస్ ద మెనూ ఫర్ ద మండే. సో పొంగల్ మన దగ్గర తింటారా? మనకి ఇక్కడ ఎక్కువ అలవాటు ఉండదు మనసు పొంగల్ తినే అలవాటు టైప్ ఆఫ్ పల్సెస్. సో దాని బదులు మనం ఆ రోజు చెనా పెట్టుకోదామా? సో అదర్వైజ్ రాజ్మా పెట్టుకోవడం కావచ్చు. సో లోకల్గా అవైలబుల్ ఏముంటుంది? సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ అండ్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉండాలి. సో మనకేదో ఎక్కడో దొరికి ఐటమ్ తీసుకొచ్చి మనం కొనుక్కున్న ట్రెడిషనల్ ప్రకారం మనకి ఇక్కడ అలవాటు